Hi friends, na videos ni meeru modati sariga chustunnatlaite ikkadunnatvanti subscribe button meeru click chesina tarvata ikkadunnatvanti bell icon meeda click cheyandi ila cheyadam dwara prati roju kuda meeru videos anevi notification dwara pondochu. Thank you friends. Hi friends, na peru Nageswar Rao, meeru chustunnaru Telugu competitive exams. Chudandi friends, evaraithe BC runaliki apply chesaro variki idi good news ga మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అయితే హనుమకొండ వరంగల్ ఉమ్మడి జిల్లాలో బీసీల రుణాలు పండుగ ప్రారంభమైంది. రెండేళ్లుగా కోటి ఆశలతో ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో ఆనందం నెలకొంది. గతంలో దరఖాస్తు చేసుకుని రుణం పొందని వారికి కూడా ఇప్పుడు అవకాశం కల్పించారు. వరంగల్ అర్బన్తో పాటు రూరల్, జనగామ, మహబూబాబాద్, భోపాలపల్లి, జయశంకర్ జిల్లాల్లో బీసీ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు అనేవి వెల్లువెత్తుతున్నవి. ఇంకోటి ఏంటంటే దరఖాస్తులదారులతో మీ సేవ ఆన్లైన్ కేంద్రాలు కిటకిల్లాడుతున్నవి. గడువును ఈ నెల 21 వరకు పొడిగించడంతో రద్దీ మరింతగా పెరిగింది అని చెప్పి రావడం జరిగింది. అయితే మనకి ఈ నెల 21 దాకా టైం ఉంది కాబట్టి ఎవరైనా బీసీ రుణాలకి అప్లై చేయని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. ఏంటంటే ఈ రుణాలకి సంబంధించి మనం వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే ఈ రుణాలు అనేవి మనకి సబ్సిడీ ఉంటుందన్నమాట. మనం 100,000 తీసుకున్నాం అనుకోండి, ఒక 20,000 కడితే సరిపోతుంది, మిగిలిన 80,000 కూడా సబ్సిడీ అనేది ఉంటుంది. చూడండి, మనకి ఇంకో న్యూస్ ఏమి రావడం జరిగిందంటే బ్యాంకుల అంగీకారం లేకుండానే మంజూరు. ఈసారి బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు పొందే వెసులుబాటు కల్పించారు. బ్యాంకు అంగీకారం లేకున్నా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి తమ బ్యాంకు ఖాతాలో రాయితీ పోను మిగతా డబ్బును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 80% రాయితీని బీసీ కార్పొరేషన్ అందిస్తుండగా మిగతా 20% డబ్బు అంటే 20,000 బ్యాంకు ఖాతాలో డిపాజిట్ గా ఉంచాలి. ఇలా మిగతా కేటగిరీలకు అంటే 2 లక్షల రాయితీ రుణానికి 40,000, 12 లక్షలకు గరిష్టంగా 5 లక్షల రాయితీ పోగా 7 లక్షల డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. రాయితీ రుణాన్ని ప్రభుత్వం విడుదల చేయగానే నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయి, వాటితో వ్యాపారం చేసుకుని స్వయం ఉపాధి పొందవచ్చు అని చెప్పి మనకి న్యూస్ పేపర్లో ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క లోన్కి అప్లై చేసుకుంటారో వారికి ఏంటంటే ఈ రాయితీల గురించి వీటన్నిటి గురించి కూడా మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ రుణాలకు అప్లై చేసుకోండి. ఇంకోటి ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ పెట్టాను, ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా యాప్ని జస్ట్ ఇన్స్టాల్ చేసుకుని మీరు ఓపెన్ చేస్తే మీకు 50 రూపీస్ బోనస్ కూడా రావడం జరుగుతుంది. ఓకే, యాప్ అనేది మర్చిపోకుండా ఇన్స్టాల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.